కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఏటీఎంలు టార్గెట్ చేస్తూ వరుసగా చోరీ చేసేందుకు విఫల యత్నాలు చేశారు. బీకనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలో గల యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో దుండగులు చోరీకి ప్రయత్నం చేశారు. దీంతో గమనించిన గ్రామస్తులు దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అటు కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో గల ఎస్బీఐ ఏటీఎంలో ఇద్దరు దుండగులు ప్రవేశించి ఏటీఎంను ధ్వంసం చేశారు. అదే సమయంలో స్థానికులు గమనించడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఎస్బీఐ మేనేజర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.